సో మీరు ఎప్పుడు చిన్నప్పుడు 23 వైటల్ అమినో ఆసిడ్స్ తో మెమరీ పెంచుకునే డ్రింక్స్ తాగలేదా? నో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిట్లర్ ఏ ఇయర్ లో సెకండ్ వరల్డ్ వార్ లేకపోతే నెపోలియన్ ఏ ఇయర్ లో కాంకర్ చేశాడని ఒక హిస్టరీలో క్వశ్చన్ ఉంది అనుకోండి. అది ఎవ్రీబడీ కెన్ నో ఇన్ గూగుల్. దాని బదులు అసలు ఎంతమంది నెపోలియన్ లాంటి వాళ్ళు హౌ మెనీ నెపోలియన్ అలెగ్జాండర్ చేసిందనుకో మీకు మోడర్న్గా ఒక అప్లికేషన్ ఇస్తారా అది అని అడిగారు అనుకోండి అది దొరకదు మీ గూగుల్లో. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. సో అప్పుడేంటి మీ బ్రెయిన్ని ఛాలెంజ్ చేసేలాగా ఉండాలి కానీ ఎడ్యుకేషన్ ఇట్ షుడ్ నాట్ వేస్ట్ యువర్ థింగ్ ఆన్ మెమరైజింగ్ థింగ్స్ రైట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ ద స్టోరీ స్టాప్స్ దేర్. యా మెమరైజ్ చేసాం వదిలేసాం అంతే. అది ఎందుకు నేర్చుకున్నాం ఎవరికి తెలియదు. వద్దు నేర్పిన వాళ్ళకి తెలియదు నేర్చుకున్న వాళ్ళకి తెలియదు. కరెక్ట్. కాబట్టి ఎడ్యుకేషన్ అందుకనే కదా మీరు ఎప్పుడన్నా చూస్తే టీచర్స్ ఎప్పుడు పైకి రారు. టీచర్స్ మోస్ట్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ అంటే మీకు నచ్చదు నాకు ఆ పాట గురు దేవో గురు అని అంటారు కానీ ఇప్పుడు మీరు చూడండి అది ఒకసారి చెప్పండి గురు బ్రహ్మ గురు విష్ణు నాకు మొత్తం తెలియదు గురు నమో దేవో వడవర్ ఇట్ ఇస్ సి కాదు నా పాయింట్ ఏంటంటే ఫ్రంట్ బెంచర్స్ టీచర్స్ వీళ్ళిద్దరూ మోస్ట్ అన్లైక్లీ టు సక్సీడ్ ఇన్ లైఫ్ అన్ఫార్చునేట్ ఆల్సో అంటారు. ఐ డోంట్ థింక్ అన్ఫార్చునేట్ ఎందుకంటే ద రీజన్ ఇస్ దట్ దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ అండ్ కీపింగ్ అండ్ గెటింగ్ బాక్ డౌన్. ఆథర్ షాపింగ్ ఎవరు ఏమన్నాడంటే వెన్ యు ఆర్ క్లైంబింగ్ ఎ ల్యాడర్ యూ షుడ్ లీవ్ ఈచ్ స్టెప్ ద మూమెంట్ యూ క్లైంబ్ ఇట్ ఇఫ్ యూ స్టార్ట్ కలెక్టింగ్ దెమ్ వైల్ గోయింగ్ అప్ ద వెయిట్ విల్ క్రష్ యూ డౌన్ అండ్ నెవర్ లెట్ యూ గెట్ అప్. దాన్ని యూజ్ చేసి వదిలేరండి దట్స్ ద హోల్ పాయింట్ యూనో. టీచర్లు ఏం చేస్తారు వాళ్ళ లైఫ్ అంతా ఆ చెప్పిందే చెప్పిందే నాలాంటి అదవులందరికీ చెప్పి టైం వేస్ట్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళ నేను ఇంట్లేదు కాబట్టి నేను పైకి వస్తాను వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు పైకి రారు. చదువుకోవడం శ్రద్ధ వేస్ట్ చదివించడం అంతగానే వేస్ట్. నేను ఆ పాట పాడదాం అనుకుంటున్నాను చూసి నూటికో కోటికో ఒక్కరు విన్నారా పాట? ఎక్కడో ఎప్పుడో పుడతారు అది మీరే మీరే మాస్టారు. థ్యాంక్స్. అది దానికన్నా అది చదువు రాని వాడవని దిగులు చెందకు ఎంత చదివినా అది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎంత స్టూపిడ్ సాంగ్ అంటే అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి చదివి చేప పిల్ల ఈదగలిగిన అది దట్ ఈస్ ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ అ క్రీచర్. దానికి చదువుకి సంబంధం అండి ఈ పాటలన్నీ ఏంటంటే మీ ఆర్గ్యుమెంట్కి సపోర్టివ్గా ఉంది కదా. కరెక్టే అది వేరు అసే నడవటం వస్తే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ నాట్ అబౌట్ ది ఎబిలిటీ. చేప ఎలా ఎయిదింది పెట్టాలి ఎగిరింది కాదు బట్ దట్ కాంటెస్ట్ ఈస్ నాట్ రైట్. ఓకే దట్ కాంటెస్ట్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు ఇప్పుడు చదువు రాని వాడు అని దిగులు చెందుకంటే అది డిఫీట్ ఇస్ ఫిలాసఫీ అది బేసిక్గా మోస్ట్ ఆఫ్ బాబాలు అందరూ వర్క్ దానికి అంతా మిచ్చ ఏమి లేదు చదివి మన ఏమి చే డబ్బు సంపాదించి ఏం చేస్తాం అది డిఫీట్ ఇస్ ఫిలాసఫీ. 99% ఫెయిల్యూర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది అలాంటిది. ఎనివే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ సో ఇప్పుడు ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో everybody is getting challenged because everyone has access to information. So right. Imagine nenu oka chala expert covid doctor nu oka ayina kalisanu ayina basically is a cardiologist. Okay. So me daniki entandi asla virology ki enti sambandham ante ese covid kottadu kadani evariki telidu kabatti andaru kabatti maaku vere case lanu tagipoyindi kabatti deeni chadivi deeni study chesina. ఆ స్టడీ చేసినప్పుడు ఆయనకి దాంట్లో డిగ్రీ లేకపోవచ్చు బట్ ఆయన బట్ యా ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ బికాస్ హీస్ గాట్ ది అబ్జర్ప్షన్ పవర్. సో ఆయన మొత్తం కార్డియాలజీ చదివి అంత ప్రాక్టీస్ చేసి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన కరెంట్ సిట్యుయేషన్లో ఇఫ్ యూ వెంట్ టు స్టడీ దాట్ హీ బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ ఆల్సో. యా చిన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా బట్టి పట్టారా మీరు? బట్టి పట్టారా? యా in fact I was supposed to be one of the unimaginable memory guy in terms of batti battam lo but na batti ela untundante I feel an emotional impact of that particular whatever andukana na mind lo print ayipothundi not because I am by hearting word by word
ఒక సెంటెన్స్ బై సెంటెన్స్, లేకపోతే ఎందుకు మీకు ఇంపాక్ట్ చేసింది అని ఆలోచించినప్పుడు వాట్ యూ విల్ గెట్ ఇస్ ద ఇట్ చేంజ్ యూ, ఇట్ గేవ్ యూ హై, ఇట్ గేవ్ యూ అన్ ఎమోషనల్ హై. అంటే ఉదాహరణకి అలా మిమ్మల్ని మూవ్ చేసిన, మూవ్ చేయాలి, అది 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 పాయింట్. ఎప్పుడన్నా మీకు మీరు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్ మీకు మెమరబుల్ థింగ్స్ అండి, ఏదో ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి మలాను కానీ, ఒక సంఘటన మలాను కానీ, అదొక ఫిల్మ్ అవ్వచ్చు, ఒక బుక్ అవ్వచ్చు, లేకపోతే మీరు కలిసిన వ్యక్తి, మీ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు. వాళ్ళు చేసిన కొన్ని ఆస్పెక్ట్స్ మీకు గుర్తుండిపోతాయి, రైట్? ఎంటైర్ మెమరీలో మిగతా అంతా వైపోడే బాగుంది, యూనో, విచ్ ఈస్ వై యూ విల్ రిమెంబర్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ ద ఇప్పుడు నేను చెప్పిన బట్టి, బట్ ది అల్టిమేట్ అవుట్కమ్ ఆఫ్ గుర్తుండిపోవడం అండ్ దట్ ఎమోషన్ ఏమిటి? వన్ ఇస్ దట్, ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సబ్నా, మనం ఏంటి, విఆర్ బోర్న్ విత్ అ బ్లాంక్ మైండ్. అవును, మనలో ఉన్న ప్రతి థాటు, ప్రతి ఫీలింగ్ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది. అవును, ఆ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అది? అది బుక్స్, ఇందాక చెప్పినట్టు బుక్స్, పీపుల్, ఇదో వస్తుంది. కొన్ని ఎందుకు మిగిలిపోతాయి, మ్యాక్సిమం మీకు ఇంపాక్ట్ కలిగించింది, దట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు సప్న నాకు ఇది బాగాలేదు, ఇప్పుడు సప్నాకి కర్ణాటక మ్యూజిక్ ఇష్టం అనుకోండి, ఎందుకు మ్యూజిక్ ఇష్టం? మీరు మీ గ్రోయింగ్ ఇయర్స్లో ఎప్పుడో ఫర్ సమ్ రీజన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ దట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అవును, నాకు వేరేది అవ్వచ్చు. అవును, అలా ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. సో మన అందరికీ బాడీ ఫంక్షన్స్ సేమ్ ఉంటాయి, వీఆర్ బోర్న్ మోర్ ఆర్ లెస్ ఇన్ ఎ సిమిలర్ అట్మాస్ఫియర్, వీఆర్ బోర్న్ ఎవ్రీథింగ్, బట్ వై డూ వి థింక్ సో డిఫరెంట్లీ, వై డూ యూ ఫీల్ సో డిఫరెంట్లీ? ఎందుకంటే మన ఇన్ఫ్లుయెన్స్ చేసిన పారామీటర్స్ ఏ ఉంటాయో అవి ఏ ఇద్దరు వ్యక్తులకి సేమ్ ఉండవు. అది ఆ తీసుకునే విధానంలో కూడా మీ మీ ఐక్యూ లెవెలు, మీ అబ్జార్ప్షన్ పవరు, మీ కాన్సన్ట్రేషన్, ఇలాంటి వేరియబుల్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా. సో ఇవన్నీ కలిసిన తర్వాత ఫైనలీ, అండ్ దట్ ఈస్ ఆల్సో సబ్జెక్ట్ టు చేంజ్, రైట్? అది కాన్స్టెంట్గా ఉండదు. మీకు మీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త థింగ్స్ మీరు క్రియేట్ చేసిన అవ్వచ్చు, మీ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన అవ్వచ్చు, లేకపోతే నేచర్ క్రియేట్ చేసినవచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మారుస్తాం, మారుస్తాం మీ మైండ్ని, రైట్? సో 5 ఇయర్స్ బ్యాక్ యూఆర్ డిఫరెంట్ పర్సన్, సేమ్ స్వప్న అవ్వచ్చు, సేమ్ బాడీ అవ్వచ్చు, బట్ ద వే యూ థింక్ 5 ఇయర్స్ బ్యాక్ వోంట్ బి ద సేమ్. ఇట్ హెస్ ఇవాల్వ్ ఓవర్ టైమ్, నాట్ నెసర్ ఇవాల్వ్, ఇట్ కెన్ చేంజ్. అండ్ ఇవాల్వ్ అనేది వెన్ ఐ కన్ లేను చేంజ్ అంటున్నాం, ఎందుకంటే ఇవాల్వ్ డివాల్వ్ అనేది అవతలలో దృష్టి పెట్టి ఉంటుంది. దట్ ఈస్ సబ్జెక్టివ్ థింగ్. ఇప్పుడు రాము అంతకుముందు మంచి సినిమాలు తీసేవాడు, ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అనుకునేవాడు, అది అది ఎగ్జాక్ట్ ట్రూత్ ఏంటి అనేది నాకు పర్సనల్గా నాకు తెలుస్తుంది, కానీ ఆ ట్రూత్ వాళ్ళు చూడరు. ఇందాక చెప్పినట్టు ఎవ్రీబడి విల్ థింక్ డిఫరెంట్. సో అది ఎవాల్వ్ అయ్యాడా డివాల్వ్ అయ్యాడా అనేది సబ్జెక్టివ్, చేంజ్ అనేది ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే వర్మ గారు, మామూలుగా ఐఎమ్ కంటిన్యూయింగ్ టు లెర్న్ అనే ఒక పర్పస్ఫుల్ ఇంటరాక్షన్ విత్ లైఫ్ లేకపోతే చాలా మంది కుప్పకూలిపోతారు, నశించిపోతారు. లెర్నింగ్కి నేను ఎగెన్స్ మాట్లాడలేదు, ఐఎమ్ ఓన్లీ సెయింగ్ నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ అవుట్డేటెడ్ అని చెప్తున్నాను, రైట్? కంటిన్యూయింగ్ లెర్న్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కంటిన్యూయింగ్ లెర్న్ లేకపోతే యూ వోంట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ లైఫ్. ఓకే, నౌ లెట్స్ ఎగ్జామిన్ అ ప్రాక్టికల్ మోడల్. ఈ నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ క్లాస్ నుంచి మొదలవుతుందని మీ అభిప్రాయం? ఆర్ రాదర్ మీకు రైట్ ఫ్రమ్ ద టైమ్ యూఆర్ కాన్షియస్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ ద క్లాస్. ఇప్పుడు నాకు నా వన్ ఆఫ్ మై ఎర్లియస్ట్ మెమరీస్ ఆఫ్ మీ యాజ్ ఎ కిడ్, నేను మా ఇంటి గేటు అంటే ఇలా గుండెల మీద లెగిసి తీసేవాడిని. సో ఇప్పుడు నా యాంగిల్లో ఆ గేటు, ఇప్పుడు మా ఫాదర్ ఇలా తీస్తే నేను ఇలా తీసేవాడిని. సో దట్ ఈస్ మై మెమరీ ఆఫ్ మై హైట్ ఇన్ ఎ వే, రైట్? యూనో అది ఎందుకు నా మైండ్లో అంటే నా అప్పుడు ఆ పర్టిక్యులర్ ఏజ్ టైంలో ఐ బిలీవ్ దట్స్ ఓన్లీ థింగ్ ఐ రిమెంబర్, రైట్? అంటే ఏదో సంథింగ్ ఇంటిమిడియేటింగ్, ఏదో ఒక అంటే ఎలాగ దాన్ని రీచ్ అవ్వాలి, దిస్ దట్ అపియర్స్ ఇన్స్టింక్ట్, బట్ అన్ యానిమల్ కాన్ డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ అన్లెస్ ఇట్స్ ట్రైన్ టు ఎన్ ఎక్స్టెంట్, ఎక్సెప్ట్ కోతి. కోతి ఆల్సో ఇట్ కెనాట్ డూ ఇట్, అంటే విత్ కాన్షియస్ ఇలా వచ్చి ఇలా చేసి అంటే ఒక రీజనింగ్ పవర్ ఉంటుంది. అవును, కరెక్ట్. కోతి చేసినప్పుడు ఏదో ఒక లక్లో చేసిన ఫీలింగ్ వస్తుంది. అఫ్కోర్స్ ఎవ్రీ యాన్యువల్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఏనుగు వచ్చింది అనుకోండి, గేట్ తన్నేసి వెళ్ళిపోతుంది, అది తీయాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, బికాస్ ద పారామీటర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎబిలిటీ.
ఇప్పుడు ఒక అంటే ఫిలాసఫర్ ఇస్ అ పర్సన్ హూ డజన్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ బట్ కన్సోల్స్ హిమ్సెల్ దట్ 80% ఆఫ్ ఇట్ ఇస్ వాటర్ రైట్ పాలు పడిపోయి అవే 80% వాటర్ కదా కానీ అది ఎందుకు చేయాల్సి వస్తుంది అతని దగ్గర డబ్బులు ఉండి ఇంకో మిల్క్ కొనంటే అది ఫిలాసఫీ చేసే అవసరం లేదు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ డజన్ నీడ్ ఎ ఫిలాసఫీ ఎందుకంటే తనేమో చేసే కదా ఫిలాసఫీ ఈజ్ అ వెపన్ ఆఫ్ ది ఇన్కాంపిటెంట్ రైట్ వెపన్ ఆఫ్ ద వీక్ స్ట్రాంగ్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు ఆర్గ్యూ ఫర్ యువర్ ఓన్ లిమిటేషన్స్ ఫర్ దేర్ యువర్స్ యా యా సో ఇప్పుడు దీంట్లో కమింగ్ బ్యాక్ టు ద ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్ అని అనుకున్నాను అనుకోండి ఐఎమ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలాగా నాట్ ఎన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నేను 4 ఇయర్స్ చదివితే నాకు ఒక్క మొక్క గుర్తులేదు ఐ డోంట్ రిమెంబర్ వన్ సింగిల్ థింగ్ ఆఫ్ వాట్ ఐ డిడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మార్కులు అన్ని కరెక్ట్గానే వచ్చాయా పాస్ మార్కులు ఏదో whatever kono subjects you are a qualified engineer but you don't remember yeah, degree only yeah but I don't know anything absolutely ipude kaadu engineering pass ay bayit kochina roju na em telugu ipprende edo chaala years ayipoyindi kabatti nenu marchipoyanu ani cheppatla one is I don't remember anything nen job lo join ayi oka 2 samvatsaala engineering job chesanu as 2 samvatsaala yeah and of course madhyalo vere vere kuda chesavanni but the point is I did a job right in Taj Krishna and Open industry ఆ టైంలో అసలు నేను చదివిన దానికి ఇక్కడ చేస్తున్న దానికి 1.1% ఏంటి ఐ మీన్ ఏమంటారు దాన్ని కనెక్షన్ అన్నకు అర్థం కదా సో ఇప్పుడు మరి ప్రభుత్వాలు కానీ ఎడ్యుకేషన్ నేను ఎప్పుడు అంటాను వై ఐమ్ థింక్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఐ హ్యావ్ డెఫినెట్లీ ఇప్పుడు నాలెడ్జ్ అనేది గుర్తుండటం వేరు దాని అప్లికేషన్ ఇందాక నేను చెప్పిన ఎమోషనల్ హైవ్ ఇప్పుడు గాడ్ ఫాదర్ బుక్ చదవటం అనేది నాకు ఎడ్యుకేషన్ రైట్ ఎందుకంటే ఐ అండర్స్టూడ్ సో మచ్ అబౌట్ ఒక ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ లేకపోతే క్యారెక్టర్సా మనుషుల సైకాలజీయా ఎలాంటి పరిస్థితులు ఎవరేం చేస్తారు అనే ఒక ఆస్పెక్టు అండ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ అది సోషియాలజీ కూడా నేను నేర్చుకోవచ్చు దాంట్లో సైకాలజీ నేర్చుకోవచ్చు ఫిలాసఫీ నేర్చుకోవచ్చు కరెక్ట్ క్రిమినాలజీ నేర్చుకోవచ్చు So there are multiple things happening because I don't read it like just a novel. I'm right. actually getting educated. For example, ఒక లైన్ చెప్తాను లూకా బ్రాసీ అని ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు గాడ్ ఫాదర్ నావెల్లో అది స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ 1935 టు 1937 ద నేమ్ ఆఫ్ శాంటినో కొరలియోన్స్ అండ్ షాక్ వేవ్స్ టు ది అండర్వరల్డ్ But even he in sheer terror was eclipsed by the awesome man called Luca Brasi. Luca Brasi is one of the most feared men in the eastern underworld. His great talent, it was said, was that he could do a job of murder all by himself without the help of any confederates, which makes discovery and conviction by law almost impossible. Amazing. Short, squat, massive skull, his presence sent out alarm bells of danger. He was instead one of the great blocks that supported the Don's power structure. He did not fear the police, he did not fear society, he did not fear or love humankind. But he chosen to fear and love Don Corleone. Why would I remember this? Because of the impact it made on me. Oka manishi character ni oka described cheyataniki ilanti words tho cheyachu ane oka impact malana naku adu gurtundi. Deen equivalent entante evarku వేమన పద్యం గుర్తుంటుంది లేకపోతే విశ్వనాథ కవిత గుర్తుంది సేమ్ థింగ్ బేసిక్లీ ద పాయింట్ ఈస్ అబౌట్ ది ఇంపాక్ట్ సో నాకు వెస్టర్న్ లిటరేచర్ వెస్టర్న్ ఫిక్షన్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత దట్ ఐ మీన్ తెలుగు లిటరేచర్ కానీ లేకపోతే మన గ్రేట్ గ్రంథాలు అవి చేయలేకపోయాయి సో ఐ వెంట్ డీప్లీ ఇన్ టు ద ఫిలాసఫీస్ ఆఫ్ నీషే టు షోపెన్హావర్ ఇమాన్యుయల్ కాంట్ అండ్ ఈవెన్ రైటర్స్ లైక్ ఫ్రెడరిక్ ఫాస్టర్ రాబర్ట్ లూడ్లమ్ జేమ్స్ ఆర్డిచేజ్ ఈ ఆస్పెక్ట్స్లో సో వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవటం వల్ల నా పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది యా